ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టామా? మనం పెట్టే సగం కాంగ్రెస్ జైలులో పడుతుండే. నిన్న మొన్న మన లీడర్లు కలిసి అంటున్నారు, అన్నా మనమేమో నీళ్లు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకి ఆసరి పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి ముక్కులెంటికి వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగ ప్రచారాలు, అబద్దాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే, ఏ వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొన్నా, ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, రేపు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళా చేతులు లావట్టావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇయ్యండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 9 డిసెంబర్కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పినామే మనం? మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకున్నా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు 100000 రూపాయల చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పామా మనం? ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు, మంచినీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా మనం? ఓట్లల్లో చెప్పలే, కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు, రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు, మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం. కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే, కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇక్కడ కాలి బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు వీళ్ళు. వీళ్ళు ఏంది, దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఇక్కడ లంకె బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేటందుకు ఇదంతా కథ వంటకం వండుకొస్తున్నారు వీళ్ళు. అర్థమైతే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు, అంతే. ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. ఇక్కడ మేము సెక్రటేరియట్ లంకె బిందెలు ఎంత ఎత్తికినా దొరుకుతలేవు. ఉంటాయి అసలు లంకె బిందెలు? సెక్రటేరియట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా, లంకె బిందెలు ఆడుంటాయి. ఇక మెదక్ కిల్ల పొన్నను లేకపోతే గట్లా ఏదైనా బూత్ బంగ్లాలో, బాడుబడ్డ బంగ్లాలలో రాత్రిపూట చదువుతుంటారు కొంతమంది. అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది, నిజంగా 4000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2500 అక్కజల్లకి ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా. మరి గది ఇవ్వమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటు, మరి నువ్వే అన్నావు ఇస్తా అని, ఇస్తా అన్నావు కనుక ఇవ్వమంటున్నా.
నీ 100 రోజులు ఎప్పటిలోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2500 బోనస్, 4000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లు వేస్తారు. ఇయ్యలేదనుకో, ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి మాట పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్. 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది ఏమన్నా? 40 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతురా? ఏంది నిన్ను రేవంత్ రెడ్డి, ఇంకా 100 నిండలే, వద్దు వద్దని నిన్న ఆగబడుతురా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి, 40 రోజులకి, 50, ఇప్పుడే ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది. దగ్గర 2 నెలలకు రానే పట్టే ఈ, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే, ఇదంతా కూడా వాళ్ళకు గ్లోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశ పెట్టి, మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం, అదే ప్రజలు తప్పకుండా ఇవాళ కేసీఆర్ అన్నమాట మీద నిలబడ్డారు. ఇప్పుడు ఆనాడు కరోనా వచ్చింది, కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, ఖజానాలో పైసలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరి ఆ రోజు కూడా రైతు బంద్ వేయాల్సి వస్తే కేసీఆర్ వేసిండా లేదా? కరోనా వచ్చిన కష్టకాలములో ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు, బిల్లులు ఆపిండు, రైతులకు మాత్రం పంటకు సకాలంలో రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్. మరి వీళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది అవుతున్నది? మీ ప్రాధాన్యత ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ముఖ్యమా? నీకెవరు ముఖ్యము అని నేను అడుగుతా ఉన్నా. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి గ్రామాల్లో. దయచేసి ప్రజల దగ్గర తండాలకు పోండి. తండాలకు మనం ఏం తక్కువ చేసినాం? వాళ్ళకి అన్ని అబద్దాలు చెప్పింది వీరు. తండా ప్రజల దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇలా మన కేసీఆర్ తండాను గ్రామ పంచాయతీ చేసిండు, తండాలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగిపించిండు, తండాలో గల్లి గల్లికి సీసీ రోడ్ వేసిండు, తండాలో చదువుకునే పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చిండు. మరి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలని చర్చ పెట్టండి తండాల్లో పోయి, తండా ప్రజల్లో చర్చ పెట్టండి. ఇలా దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరు బయట పడదురు. ఇప్పుడు వాళ్ళు ఉనే బంధు పెట్టిండు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే బ్యాంకుల పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసులు పోసుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ.